नमस्ते वेलकम टू अवर चैनल नेनु मिशाल्नी जगन अधिकारंलो उन्नप्पुडु तिरुमलल्लो शारदापीठम अंटे मरोसारी अक्रमालकु तेरलेपिंदि कानी इप्पुडुन्न कूटमी प्रभुत्वं तिरस्करिस्तुंदि कूटमी प्रभुत्वं ताजागा निर्णयं तीसुकुंदि दीनि गुरिंचि विश्लेषिंचडानिकि मनतो पाटु उन्नारु श्रीनिवास गारु నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు జగన్ అధికారంలో వచ్చినప్పుడు శారదాపీఠం మరోసారి అక్రమాలకు తెరలేపింది. సో ఇప్పుడు ఈనాటి తీర్మానానికి తిరస్కరిస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని గురించి మీరేమంటారు సార్? శారదాపీఠం అనేది కేవలం ఒక ముసుగు మాత్రమే. ఆ పీఠం ముసుగులో స్వరూపానంద చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అదేంటంటే వాటిలో ఉన్నటువంటి నిజాయితీ ఇవాళ ప్రజల ముందు ప్రశ్నార్థకంగా మారుతా. ఒక తిరుమలే కాదు విశాఖపట్నమే కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్వరూపానంద ఏ విధంగా ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున ఆయన పీఠానికి దఖలుపరిచిన పరిస్థితి అంటే ఒక తిరుమల నిన్న మనం చూసాం ఏంటి తిరుమలలో ఆయనకి ఇచ్చినటువంటి పీఠం భూమి 5000 చదరపు అడుగులైతే ఆయన 21000 చదరపు అడుగులు ఆక్రమించేసి కట్టేసుకోవటం 4 అంతస్తులకు పర్మిషన్ ఇస్తే 8 అంతస్తులకి కట్టడం అసలు తిరుమల కొండపైన ఈ పీఠాలకి ఆధ్యాత్మిక సంస్థలకి భూములు ఇవ్వడం ప్రారంభించింది రాజశేఖర్ రెడ్డి 2007లో 30 పీఠాలకు ఏమో ధార్మిక సంస్థలకు భూములు ఇచ్చారు అప్పుడు వచ్చిన దీంట్లో ఈ శారదా పీఠానికి 5000 చదరపు అడుగులు ఇస్తే అంతవరకే కట్టుకోవాల్సింది కాస్త నిబంధనలు ఏ విధంగా బేఖాతరు చేశారో కనపడతాడు ఏంటి సెల్లార్లో కూడా ఆయన కట్టుబడులు చేశారని ఇప్పుడు దానిపైనే తనేంటి కొన్ని విధంగా నిబంధనలు ఉల్లంఘించి కట్టినటువంటి పీఠాల భూములు రద్దు చేశారు ఒక రెండు పీఠాలకి మాత్రం రద్దు చేయకుండా సుబ్బారెడ్డి ఏం చేశారు వీళ్ళ నుంచి ఏదో ఒక రిక్విజిషన్ లెటర్ అందినట్టు ఒక 26 లక్షల ఏదో ఫైన్ వేసి రెగ్యులర్ చేసినట్టుగా అటు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయినప్పుడు అక్రమ కట్టుబడులను కూడా క్రమబద్ధీకరించటం ఒక తిరుమలలోనే కాదు మనం చూసాం ఏంటి విశాఖపట్నంలో ఏ విధంగా ఒక ఆయన బోర్డింగ్ హౌస్ కడతానని చెప్పి 225 కోట్ల రూపాయల విలువైన భూమి అంటే ఎకరం 15 కోట్ల విలువైన భూమి 15 లక్షలకి ఆయనకి ఇచ్చేశారు అంటే ఎకరం ఏంటి 1 లక్ష రూపాయలు ఎకరం 1 లక్ష రూపాయలు చొప్పున 15 ఎకరాలు 15 లక్షలు ఇచ్చారంటే అసలు అక్కడ ఎకరం విలువ ఎంత ఉంది 15 కోట్లు ఇప్పుడు నిన్న కేబినెట్ దాన్ని రద్దు చేసింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీటన్నిటిపైన కూడా ఆయన ఒక నివేదిక అడిగారు కానీ స్వామీజీకి ఉన్నటువంటి ఆ పరిచయాలు అక్కడ ఉన్నటువంటి ఆ ఎండోమెంటో లేకపోతే ఆ రెవెన్యూ వాళ్ళు ఏం చేశారు ఈ ఫైల్ పెట్టకుండా ఇన్నాళ్ళు 4 ఏళ్ళు నెట్టుకుంటూ వచ్చారు నిన్నటి కేబినెట్ భేటీలో మొత్తానికి రద్దు చేశారు 225 కోట్ల రూపాయలు విలువైన ప్రజాధనం అక్కడ కాపాడబడింది ఇప్పుడు యాక్చువల్గా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అని ఉంటుంది సిఆర్జెడ్ అక్కడ అసలు కట్టుబడులు చేయకూడదు ఈయనేంటి ఇప్పుడు విజయసాయి రెడ్డి అక్కడ సముద్ర తీరం మీదే కన్నేశారు ఇప్పుడు ఈ శారదా పీఠాధిపతి అక్కడ ఆ సముద్ర తీర ప్రాంతంపైనే కన్నేశారు ఇప్పుడు ఆ భీమిలి ఆ కొత్త వలస ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి విజయసాయి రెడ్డి కూతురికి భూములు ఇచ్చారు ఆ ఎర్రమట్టి దిబ్బలు హైకోర్టు సీరియస్ అయింది వాళ్ళు కట్టినటువంటి ప్రహరీ గోడలు కూల్చేయమని జీవీఎంసీ ఏం చేసింది విశాఖ కార్పొరేషన్ ఏదో కొద్దిగా కూలగొట్టి వదిలేస్తే దానిపైన మళ్ళీ హైకోర్టు సీరియస్ అయింది నేను మొత్తం కూలగొట్టమంటే మీరేంటి కొంచెం కూలగొట్టి వదిలేశారంటూ మీకు కూలగొట్టడానికైన ఖర్చు ఎంతో ఆ ఖర్చు మొత్తం విజయసాయి రెడ్డి కూతురు దగ్గర క్లెయిమ్ చేయమని అంటే ఇవాళ కోర్టులు అంత సీరియస్గా ఉన్నాయి ఏది ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేసినా లేదు పర్యాటక ముసుగులో పర్యావరణానికి వీళ్ళు తూట్లు పొడిచినా ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ అదే ఏంటి ఋషికొండకు గుండు కొట్టారు నీకు 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఇవాళ అక్కడ ఆ ప్యాలెస్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి గతంలో మనం చూసాం ఏంటి అక్కడ ఒక హరిత హోటల్ ఉండేది దానిపైన సంవత్సరానికి 30 కోట్లు ఇచ్చేది అంతే అక్కడ టూరిస్టులు ఉండేవాళ్ళు
రెంట్ రూమ్స్ నుంచి చక్కటి ఇన్కమ్ వచ్చేది ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ హరిత కూలగొట్టి వీళ్ళు కట్టిన ఋషికొండ ప్యాలెస్ వల్ల అటు ప్రభుత్వానికి రాబడి లేకపోగా 500 కోట్లు నీకు బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అక్కడ కూడా లావిష్ ఎక్స్పెండిచర్. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఒక బాత్ టబ్ ఏదో అది 36 లక్షలు పెట్టి తెచ్చాడని, ఒక కమోడ్ ఏదో 15 లక్షలు పెట్టి తెచ్చాడని, ఒక ఫ్యాన్ కాస్టే 3 లక్షలని, అంటే ఒక్కొక్క బల్బు అక్కడ వాకింగ్ పాత్లో అటు ఇటు పెట్టిన బల్బులు, ఒక్కొక్క బల్బు ఖరీదు 60,000 పెట్టి అతను అరేంజ్ చేయటము, అంటే ఎలా ప్రభుత్వ ధనం ప్రజాధనం పప్పు బెల్లాల్లాగా అతను ఖర్చు పెట్టాడో అక్కడే కనపడుతుంది. ఇప్పుడు ఈ శారదా పీఠాధిపతి ఇక్కడ ఈ భీమిలి కొత్త వలస 15 ఎకరాల్లో ఫస్ట్ ఏమో వేద సంస్కృత పాఠశాల అని చెప్పారు, తర్వాత ఏమో తన పీఠానికి ఆదాయ వనరుల కోసం అక్కడ ఒక బోర్డింగ్ హౌస్ కడతానన్నాడు. అసలు ఎన్ని జీవోలు ఇచ్చారు దాంట్లో, జీవో మార్చి జీవో. అసలు ఆ ప్రపోజల్ అడిగింది ఎవరు, పీఠం తరపున అభ్యర్థన పంపితే పీఠానికి ఇవ్వాలి భూమి, అది తీసేసి ఉత్తరాధికారి పేరు మీద ఇచ్చారు, అంటే ఎవరైనా స్వామి స్వరూపానంద స్వామి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని మార్చారు. అంటే జీవోళ్ళు అసలు ఈ శారదా పీఠం అక్కడ ఇచ్చినటువంటి ఆ భీమిలి 225 కోట్ల రూపాయల భూమిలో ఎన్ని జీవోలు మతలబు చేశారు అక్కడే కనపడుతుంది. పీఠం ఆదాయం కోసం అక్కడ నేను మళ్ళా వేద సంస్కృత పాఠశాలే కాదు తను ఒక బోర్డింగ్ హౌస్ కడతానన్నాడు. అసలు ఇదెక్కడ చోద్యం, మీరు పెట్టుకున్నది పీఠం కోసం, మీరు అడిగింది ఆధ్యాత్మిక ప్రచారం కోసం, మీరు పెడితే వేద పాఠశాల పెట్టండి, సంస్కృత పాఠశాల పెట్టండి. ఇప్పుడు భజనలు హిందూ మత ప్రచారం అది కదా ఉద్దేశం, మీరు ఇచ్చినటువంటి వినతిలో అదెత్తేసి నేను అక్కడ బోర్డింగ్ హౌస్ కడతానంటే ఒక స్టార్ హోటల్ కట్టాలన్న అక్కడ ఆయన యొక్క ఆలోచన, అసలు అది ఒక పీఠమా, అతను ఒక పీఠాధిపత, ప్రజల్లో ఇవాళేంటి స్వరూపానంద పట్ల అసలు ఇప్పటికే చెడ్డ పేరు ఏది, జగన్మోహన్ రెడ్డి ఆయన స్వామీజీ అయ్యుండి కూడా అసలు జగన్మోహన్ రెడ్డికి ముద్దులు పెట్టడం ఏంటి, అసలు ఏ స్వామీజీ అయినా అసలు ఎవరిని అంటుకోనివ్వరు, మనం పాదాభివందనం చేస్తానన్నా కూడా వాళ్ళు పాదాలు వెనక తీసుకుంటారు. అంటే అంత మహిమ గల ఒక పీఠం మీద ఉన్నటువంటి ఆ పీఠాధిపతిగా స్వామీజీ జగన్మోహన్ రెడ్డిని గతంలో ఏం చేశాడు, అటు హరిద్వార్ తీసుకువెళ్ళటం, అక్కడ ఆయన గంగలో ముంచడం, ఏదో హిందుత్వం ఇప్పించినట్టుగా డ్రామా ఆడటం, అంటే ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి ఈ శారదా పీఠం ఏది స్వరూపానంద ఆడిన నాటకం, రాజకీయంగా ఆధ్యాత్మిక ముసుగేసుకుని ఎలా చేశారో ఇక్కడే మనకి కనపడుతుంది. ఇప్పుడు నిజంగా శారదా పీఠం ఏంటి, ఒక పీఠం అయితే అది నిజమైనటువంటి హిందూ మత ప్రచారం కోసమే పెట్టింది అయితే దాన్ని ఎవరు ప్రశ్నించరు, ఎవరు అనుమానించరు. జగన్మోహన్ రెడ్డికి రాజగురువుగా మారినటువంటి స్వరూపానంద ఆయన పుట్టినరోజుల్ని ఏదో వేడుగ్గా చేసుకోవటం, ప్రతి ఆలయంలో కూడా ఆయన పుట్టినరోజు తరపున కానుకలు పంపాలని జీవోలు ఇవ్వడం ఎక్కడన్నా ఉందా, ఎంతమంది పీఠాధిపతులు లేరు, కంచి కామకోటి పీఠాధిపతి ఉన్నారు. ఇప్పుడు శంకరానంద స్వామి, శ్రీనివాసానంద స్వామి, కమలానంద స్వామి అనేక మంది స్వామీజీలు ఉన్నారు, దత్తాత్రేయ పీఠం ఉంటుంది, ఏ పీఠానికి లేనటువంటి ఈ హోదా శారదా పీఠం. విశాఖ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆయన ఏదో కలవాలని, మంత్రులంతా ఆయన ముందు సాష్టాంగ పడటం, డీజీపీలు ఆయన ముందు సాష్టాంగ పడటం, ప్రమోషన్లు కావాల్సినంతా కూడా వాళ్ళు స్వరూపానందని కలవడం. అసలు ఒక స్వామీజీ పుట్టినరోజుని దేవాలయాల అన్నిటి నుంచి అభిషేకాలు కానుకలు మర్యాదలు పంపటం మొదటిసారి చూస్తున్నాం. అంటే జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్వరూపానంద ఏ విధంగా దుర్వినియోగం చేశారు, స్వరూపానంద కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్నే సాయిలు పడేటట్లుగా చేయడం, ఇప్పుడు ఈ భీమిలిలో 225 కోట్ల రూపాయలు విలువైన ప్రజాధనం కాపాడటమే కాదు ఇవాళ తిరుమలలో కూడా ఆక్రమణలపై కన్నెర్ర చేసి
మరి వాటిని రద్దు చేయమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఆదేశించడం ఇదంతా కూడా ఏంటి భవిష్యత్తులో మరెవ్వరూ కూడా ఈ విధమైనటువంటి దుర్వినియోగానికి పాల్పడకుండా ఒక హెచ్చరిక థాంక్యూ సార్ నమస్తే